హలో వెల్కమ్ టు ఏబియన్ విలేజ్ షెఫ్ ఈ రోజు మనం దోమ మండలం పాలిపల్లి విలేజ్ లో ఉన్నాం మరి ఇక్కడ కొంతమంది మహిళలు మన కోసం మంచి మంచి వంటలు చేయడానికి రెడీగా ఉన్నారు మరి వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయి వాళ్ళ ఈ రోజు మనకి ఏమేం వంటలు చేస్తున్నారో తెలుసుకుందాం పదండి हेलो अंडी अंदर बागुन्नारा ओके ना ऑल द बेस्ट अंदर की स्टार्ट चेयंडि न्यू वेजेस फार्म टू टेबल ईट फ्रेश लिव फ्रेश इक्कड अन्नी रकाल फ्रेश फ्रूट्स एंड वेजिटेबल्स लभिस्ताय विथ 10% एक्स्ट्रा डिस्काउंट एंड स्पेशालिटी एंटंटे इक्कड फ्री होम डेलिवरी कूडा हेलो अंडी हेलो चेप्पु मी पेरु सुरेख సురేఖ గారు ఏం చేస్తున్నారు రాగి దోశ రాగి దోశ ఓకే ఏమేం కలిపారు రాగులు బియ్యము మినపప్పు మినము ఓకే ఇది ఏ విధంగా మంచిది రాగి దోశ అదే ఏ ముఖలకు ఏ బొక్కలకు ఆరోగ్యానికి సల్వ ఎండకాలం సల్వ ఉంటాయి రాగులు ఓకే మీరు ఏం చేస్తుంటారు ఇంట్లో హౌస్ వైఫేనా ओके मंद पिछलू मुगर मुगर एपड़ना अड़गारा इलाकना वेरईटी तीन स्पेषल मैं अलांटेस्टर दोश उठ दोशारा स्वीट स्वीट लड्डू भक्षा दर भक्षा भक्षा सर हाय नी पेर ప్రశాంతి ఏ క్లాస్ 7th 7th ఆ సరే ప్రశాంతి ఒక పాట పాడతావా పాడతా ఓకే స్టార్ట్ రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖవర్ధన రామ 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 పశుపతి రందన రామ 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 పాప విమోచన రామ 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 జయ రామ 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 మైథిలి నందన రామ 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 మారుతి నందన రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 ఓకే చాలా బాగా పాడారు ఎవరు నేర్పించారు మా డాడీ నేర్పించారు డాడీ నేర్పించారా నీకు ఇష్టమా పాటలు పాడడం హలో అండి హలో మీ పేరు నా పేరు పద్మమ్మ 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 గారు ఏం చేస్తున్నారు బచ్చాలు చేస్తున్నారు ఓకే ఏమేం ఏమేం చేస్తున్నారు పల్లి పొడి విలాయిచిలు సోపు పిండి ఓకే ఈ మధ్యలో అల్వేరో తని రుద్దుతున్నారు దేని కాదు ఇస్తది మంచిది ఎండగాలం సలువ ఉంటది మంచిదనా ఓకే హలో అండి హలో మీ పేరు దస్తమ్మ దస్తమ్మ ఏం చేస్తున్నారు నేను పాయసం చేస్తున్నా పాయసమా ఓకే మీరు ఏం చేస్తుంటారు పని అంటావా వ్యవసాయం చేస్తాం ఇంటి వ్యవసాయమా ఇంకా మీకు ఏమేమి వంటలు వచ్చు వంటలు అంటే ఇక ఎప్పుడు పుదిరితే అది దోశలు చేస్తాం ఇడ్లీలు చేస్తాం పోలేలు చేస్తాం ఇట్లా శాంగల పాయసం చేసుకుంటాం ఇష్టపడితే పండుగల టైంలో బజ్జీలు
చికెన్ మటన్ విలేజ్ లో ఏం చేస అంటే విలేజ్ స్పెషల్స్ ఉంటాయి కదా ఏమైనా తయారు చేస్తారా వెరైటీగా చేస్తాం చేస్తారా ఏమేం చేస్తారు ఏమేంటి అంటే తేట అది చేస్తాం అవునా పిల్లలు ఉన్నారా మీకు ముగ్గురు ముగ్గురా ఓకే మీకు ఇంకేమైనా ఇష్టమా ఇట్లా వంట చేయడం తప్ప వేరే ఏమైనా చేయడం నా ఇష్టం ఏంటి ఏంటి ఇష్టం పడితే అవే చేసుకుంటాం తింటాం ఉట్టి తిండి అనే కాదు వేరే పనుల్లో ఉట్టి వ్యాపారమే కాకుండా ఇక వేరే పనులు అంటే మనకి అవసరం చేస్తాం కదా మొదటి నుండి ఇక అదే హలో అండి పచ్చిపచ్చి మీ పేరు పేరు వెంకటమ్మ మీ కూతురా మా కూతురు ఓకే నీ పేరు మనస ఏం చేస్తున్నారు ఇద్దరు మునగకర్రీ మునగకర్రీయా ఓకే ఏంటంటే దాంట్లో ఏమైనా స్పెషాలిటీ ఏమైనా ఉందా ఏం స్పెషాలిటీ లేదా కర్రీ హెల్త్కి హెల్త్ బాగుంటుంది అంటే మనం అన్ని వెజిటేబుల్స్ తినాలి కదా మునగకాయ కర్రీ కదా తినాలి అందరు ఎక్కువ పప్పులో వేస్తారు కదా వెరైటీగా మేము మునగకర్రీ చేస్తున్నాం మసాలాతో ఓకే అంటే అది ఎందులో తినచ్చు చపాతి రోటీస్లో కూడా ఆల్రౌండ్ నువ్వు చేస్తావు వంటలు మా మమ్మీ నేర్పించింది అక్క ఇప్పుడు ఏమేమి చేస్తావు స్కూల్స్ అని లాక్డౌన్ ఇచ్చారు కదా ఇక ఇంట్లో కొంచెం టైం వేస్ట్ చేసేది అంటే మా మమ్మీ కర్రీస్ అన్ని నేర్పిస్తుంది అన్ని కర్రీస్ నీ సొంతంగా ఏమన్నా చేసావు ఇప్పటికి అంటే స్పెషల్ ఐటమ్లా స్పెషల్ ఐటమ్ అంటే ఏం లేదు అక్క మా మమ్మీ చెప్పింది మొత్తం మమ్మీ చెప్పింది మమ్మీ చెప్పింది దీని యూజెస్ ఏంటి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్కి మేడం అవి మునగకాయలు కోవిడ్ కోసం వేడికి మంచిగా తినాలని ఉంది అందుకే చేసినాం ఇంకేమేమి వంటలు చేస్తారు మీరు చేస్తాం పాపూర చేస్తాం రోజు టమాటా కర్రీ చేస్తాము రోజు చేసే కాదు ఏదైనా స్పెషల్వి చెప్పండి స్పెషల్గా మటన్ చికెన్ తింటాం మేము అవన్నీ చేస్తాం అది నార్మల్ సిటీలో కూడా అలాగే తింటారు మీరు విలేజ్లో చేసేలో పోలేలు చేసుకుంటాం బజ్జీలు చేసుకుంటాము రొట్టెలు మీరు రొట్టెలు చేసుకోరు కదా జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకుంటాం జొన్న రొట్టెలు చేసుకుంటాం డైలీ మేము ఇంకా మీ సొంతంగా ఇప్పుడు వరకు ఏమైనా చేశారా మీ ఓన్గా ఒక ఐటమ్ అంటే ఇంకా ఏం చేయలేదు మేడం రొట్టెలు ఎక్కువ చేసుకుంటాం మేము ఇక బజ్జీలు అంటే కర్రీ ఎక్కువ చట్నీ ఎక్కువ చేసుకుంటాం ఇప్పుడు నవడేస్ అందరూ పీపుల్ అందరూ సిటీకి వెళ్తారు కాక మొత్తం సిటీ కల్చర్ నేర్చుకుంటారు ఈ సీజన్లో కాకుండా ఇప్పటి నుంచి అంటే ఓల్డెన్ డేస్లో అందరూ పాట్స్లో తింటారు అన్ని తింటారు ఇప్పుడు ఏం చేసారు అంటే పాట్స్లోకి వాటర్ తాగుతుంది ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ వచ్చింది ఎలక్ట్రిక్ డివైజెస్ చాలా వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కరోనా వచ్చింది కాక కరోనా వచ్చినందుకు అందరికి హెల్త్ బాగుండాలంటే మేము ఇప్పుడు పాట్లో పాట్లో చేస్తే ఇంకా హెల్తీ నార్మల్గా గ్యాస్ స్టవ్ గ్యాస్ అందుకు మేము పాట్లో చేసాం కదా హలో అండి హలో మీ పేరు నా పేరు అనిత అనిత గారు అప్పుడే మూత పెట్టేశారు ఏం చేస్తున్నారు ఎగ్ కుర్మా అయిపోయింది చేసేసారు అప్పుడే ఎగ్ కుర్మానా ఏమైనా యాడ్ చేశారా వేరే అంటే మామూలు గుడ్లు కాకుండా నాటుకోడి గుడ్లు వేసిన ఓకే సరే ఎలా చేశారు ఏమేమి వేసారు అందులో అందులో పల్లీలు కొబ్బరి దాల్చిన చెక్క ఇలాచి అంతే ఒక టమాటా వేసి మిక్సీకి పట్టేయాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఓకే ఎట్లా మంచిది అంటే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా హెల్త్ అంటే నాటుకోడి కదా మంచి ఉంటుంది నాటుకోడి గుడ్లు తింటే మంచిది అన్నమాట వేడి అంటే నార్మల్ కోడి కంటే నాటుకోడి గుడ్లు ఇంకా మంచిది కర్రీ మంచిది మీరు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ మరి ఖాళీ టైంలో ఏమైనా వెరైటీగా స్టిచ్చింగ్ నేర్చుకున్నా అదే చేస్తాను స్టిచ్చింగ్ చేస్తుంటారా ఓకే ఇంకా ఇది ఐటమ్స్ ఏమైనా డిఫరెంట్గా చేస్తారా ట్రైస్లో చేసుకుంటాం పేరేంటి సాత్విక్ సాత్విక ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్టా మీ మమ్మీ సెకండ్ అన్నా నువ్వు ఫస్ట్ అంటును మాకు ఏమన్నా పాట పాడతావా లేకపోతే రైమ్ చెప్తావా చెప్పు సెకండ్ క్లాస్ కదా నువ్వు చెప్పు నీకు ఏమేమి ఇష్టం ఏం తినడం ఇష్టం
చెప్పు ఒకటి. స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? స్వీట్ ఇష్టం. ఏం స్వీట్ ఇష్టం? పాయసం. పాయసం ఇష్టమా? మమ్మీ చేస్తుందా మరి నువ్వు అడిగినప్పుడు? చేస్తుంది. సరే అనిత గారు మీరు ఒక పాట పాడుతా అన్నారు, మరి ఒక పాట పాడండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఓకే, బాగా ఆడుతున్నారు. మీకు ఇష్టమా సింగింగ్ అంటే? చాలా ఇష్టం. మరి ఎందుకు నేర్చుకోవచ్చు కదా, అందులో హౌస్ వైఫ్ అంటున్నారు కదా, ఏం సింగింగ్ క్లాసెస్ వెళ్ళండి ఆన్లైన్. ఏమొద్దు. ఏమొద్దా? మరి ఇష్టం అంటున్నారు వద్దంటారు, ఎందుకు ఇంట్లో ఒప్పుకోరా? మీ హస్బెండ్ వద్దంటారు. అంతే, ఇక ఇంట్లో వరకే బాగుంది ఇప్పటి వరకు. పొదల పొదల గట్ల నడుమ నాగుమలే దారిలో, పొడిసొచ్చే సందమామ నాగుమలే దారిలో. పొదల పొదల గట్ల నడుమ నాగుమలే దారిలో, పొడిసొచ్చే సందమామ నాగుమలే దారిలో. నీకు మామ నాకు మామ నాగుమలే దారిలో, అందరికీ చందమామ నాగుమలే దారిలో. చందమామ దారిలో, చిన్న చిన్న గట్ల నడుమ నాగుమలే దారిలో. నాకు మామ చూ మామ నాగుమలే దారిలో. చిన్న చిన్న గట్ల నడుమ నాగుమలే దారిలో, నీకు మామ నాకు మామ నాగుమలే దారిలో. నిన్ను నమ్మి వచ్చినమయ్యో ఓ మల్లన్న, మా భారం నీదేనయ్యో. ఒక పొద్దున స్నానాలాడి ఒక పొద్దులు వటీనాము, మొక్క వాణి దీక్షతోటి మొక్కులప్ప చెప్పినాము. బంగారు కొండ మీద లింగారూపమల్లన్న, అందాల కోవిలలోన సుందర రూపమల్లన్న, సాక్షి గణపాతికేమో గోత్రాలు చెప్పినాము. బురకా చూడు బురకా చూడు, బురకా అద్దాలు చూడు. అక్కడ చూడే గాలం ఓ లంబాడి లాట, ముక్కు చూడు ముక్కు చూడు, ముక్కు ముక్కెరా చూడు. చెయ్యి చూడు చెయ్యి చూడు, చేతి గాజులు చూడు. అక్కడ చూడే గాలం ఓ లంబాడి లాట, ఇచ్చిన తక్కువ టైంలో అందరు చాలా బాగా చేశారు. అండ్ డిషెస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి, బట్ ప్రైజ్ మాత్రం ఒక్కరికే లభిస్తుంది. ఎవరు ఫీల్ అవ్వకండి, అందరు చాలా బాగా చేశారు. ఓకేనా? ఒక్కొక్కరుగా మేము టేస్ట్ చూస్తాము. సో నేను ఒక్కదాన్ని టేస్ట్ చూసి మీ డిషెస్కి జస్టిస్ చేయలేను, సో నా ఫ్రెండ్ కూడా చూస్తారు నాతో పాటు. సరేనా? ఓకే, ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. అక్క రెడీయా? రెడీ. మీ పేరు? సురేఖ. సురేఖ గారు ఏం చేస్తారు మీరు? రాగి దోశ చేశారు. రాగి దోశ. ఒక బ్యాటర్ అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చి చేస్తారు. ఓకే. ఇది చట్నీ? ఇది కొబ్బరి. కొబ్బరి ఇస్తరాకు ఇక్కడ ఇక్కడే ప్రిపేర్ చేస్తారా? ఇస్తరాకు ఇక్కడే. ఓహో, ఇక్కడ చెట్లు ఉన్నాయా? ఓకే.
చాలా బాగుంది. అండ్ రాగికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ బాగుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అనితా గారు మీరు ఏంది ఎగ్ కుర్మా కదా, ఎగ్ కుర్మా చేశారు. ఓకే అండి. ఓకే, ఎంత టైం పట్టింది మీకు? 15 నిమిషాలు. ఓకే, 20 మినిట్స్లో కూడా కంప్లీట్ చేసేస్తారు. ఎగ్ బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది, మిగతాదంతా కొంచెం త్వరగా అవుతుంది. ఓకే ఓకే అండి. ఇలా చాలా బాగుంది, కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువైంది కదా, లైట్గా ఆయిల్ ఎక్కువైంది. బట్ మీరు మసాలా కూడా బాగా వేసినట్టుంది, ఘాటు తెలుస్తుంది. అండ్ ఇది రోటీస్లోకి బాగుంటుంది, బిర్యానీస్లోకి, వెజ్ బిర్యానీలోకి బాగుంటుంది, అన్నిటిలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా. నైస్ అండి, ఫ్రెష్ అయితే బాగుంది. పద్మమ్మ గారు భక్షాలు చేశారా? ఓకే, భక్షాల్లో పిండి మీరు ముందే ప్రిపేర్ చేసుకుని వచ్చేసారా? ఓకే, అంటే 20 మినిట్స్ టైం ఇస్తాం సరిపోదని చెప్పి మీరు అన్ని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని వచ్చేసారు. ఓకే, బాగుంది కదా. ఏమేమి వేశారు? పల్లిపొడి, చక్కెర, ఇలాచీలు, సోపు, అన్ని వేసి సోంపు వేశారు కదా, అదే డిఫరెంట్ ఫ్లేవర్ అన్నట్టు. సోంపు ఫ్లేవర్ తెలుస్తుంది బాగా, చాలా బాగుంది. మిక్స్ చేసి మిక్సీలో వేసారు. ఓకే, బాగుంది, చాలా బాగుంది, వెరైటీ ఉంది. ఓకే, పాయసం. ఓకే, స్వీట్, మళ్ళీ స్వీట్. నేను ఫస్ట్ టైం ఇలా ఆకుతోంది తింటున్నా పాయసం. ఆకుతోంది అంటే బాగా తినబుద్ది అవుతుంది. అవునా? మేము పచ్చిస్తారు, ఆకుల్లో మంచిగా తింటాం. ఓకే, ఆకులు తింటున్నాం మరి టేస్ట్. ఫస్ట్ టైము ఇస్తారాకులంతా ట్రై చేద్దామని. ఓకే, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇలా ఆకులో తింటాం, చాలా బాగుంది. అండ్ ఆకు టేస్ట్ కూడా తెలుస్తుంది ఇందులో, కానీ చాలా బాగుంది. స్వీట్ కూడా సరిపోయింది, కరెక్ట్గా వేసారు. కొబ్బరి వేసారా? కొబ్బరి, ఇలాచీలు, సోపు, నెయ్యి. ఈరోజు ఏంటో అందరూ స్వీట్ కాంపిటీషన్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు మీరు మీరు. ఓకే ఓకే, చాలా బాగా చేశారండి. ఓకే, చాలా బాగుందండి. ఓకే, నెక్స్ట్ మీరు మునగకాయ కర్రీ అంటారు. ఓకే, మునగకాయ చాలా చిన్నగా సన్నగా ఉన్నాయి, మీ చెట్టువేనా? ఓకే, బాగుంది, ఉడికింది బాగా మునగకాయ. నైస్, బాగుందండి. ఓకే, ఐటమ్స్ అయితే టేస్ట్ చూసేసాము, ప్రతిదీ కూడా అన్నిటికీ అన్ని అయితే నాకైతే నచ్చేసాయి. స్వీట్ ఎక్కువ ఉంది కదా, కాంపిటీషన్ చాలా ఎక్కువ అయిపోయింది స్వీట్స్లో. అవును, బట్ ఒకరికే ఇవ్వాలి ప్రైజ్ అయితే. బట్ మీరైతే ఏమనుకోవద్దు, అందరూ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది, అందరూ వినైనట్లే. ఓకే, సో అందరివి బాగున్నాయి కానీ ఒక్కరికి కాబట్టి మేము భక్షాలు చూస్ చేసుకుంటున్నాం, బాగా చేశారా. అండ్ సోంపు ఫ్లేవర్ అనేది చాలా హైలైట్, అది హైలైట్ ఉంది, చాలా బాగుందండి. పద్మమ్మ గారు మీ భక్షాలకి ఫస్ట్ ప్రైజ్ అవుతుంది, క్లాప్స్ కొట్టండి అందరు. ఓకే, మీరు ఏమని చెప్పండి? మేడం వాళ్ళంతా వచ్చినందుకు ఏదో చేయాలంటామని మాకు వచ్చింది. ఎక్కువ మా ఆయనకి ఇష్టము పచ్చాలు, అప్పుడప్పుడు చేస్తుంటాం మేము, అందుకని ఇలా చేసుకొని వచ్చినాము. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అందులో మీ తడక ఒకటి సోంపు వేసినందుకు మీకు హైలైట్ అయిపోయింది. మీకు ప్రైజ్ ఇవ్వాలి కదా, నియో వెజీస్ తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్ ప్రైజ్ అన్నది ఉంటుంది, అది ఇస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు ప్రైజ్ విన్ అయినందుకు? సంతోషం అయిపోయింది. సంతోషంలో ఏం చేస్తారు మరి, ఇప్పుడు అందరికి చెప్తారా? ఒక పాట పాడండి మా కోసం. పాట రావు మేడం, బతుకమ్మ పాట పాడతామన్నారు కదా, పాడండి. నాకు సొంతంగా రాదు, మీరు అందరూ పాడతారు. బంతి పువ్వుల దండ భక్తితో నెల్లినాము, భక్తితో నెల్లినాము, ముక్తి గోరెల్లినాము. పువ్వుల దండ భక్తితో నెల్లినాము, భక్తితో నెల్లినాము, ముక్తితో వెళ్ళినాము. పువ్వుల దండ మనసారా వల్లినాము, మనసారా వల్లినాము, కోరి కోరి వల్లినాము. శంకరని కోసం అయ్య సరుగున మేమస్తిమయ్య, సరుగున మేమస్తిమయ్య, మెడలో దండే సిమయ్య. శంకరని కోసం అయ్య సరుగున మేమస్తిమయ్య, సరుగున మేమస్తిమయ్య, మెడలో దండే సిమయ్య. తులసీ దళాల దండ కోరి కోరెళ్ళినాము, కోరి కోరెళ్ళినాము, మనసు కోరెళ్ళినాము. కూడా
చాలా బాగా పాడారు మీరందరూ ఒక టీమా ఏంటి అంటే ఇక్కడ మీరు ఒక లింక్ అందిస్తుంటే వీరందరూ కూడా అందుకుని పాడుతున్నారు మీరందరూ ఒక టీమా ఓకే ఓకే అయితే చాలా చక్కగా ఈరోజు మీరు అన్ని మంచి వంటకాలు చేసి చూపించారు అలాగే మంచి మంచి పాటలు మంచి మంచి టిప్స్ అవన్నీ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ అండి చూసారు కదండి ఇది ఇవాల్టి విలేజ్ షెఫ్ ఎపిసోడ్ మనకి రుచికరమైన వంటలతోని పాటలతోని ఎంత ఎంటర్టైన్ చేశారో మరొక విలేజ్ షెఫ్ ఎపిసోడ్తోని మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై